హైదరాబాద్ దాతునగర్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 10 సంవత్సరాల వయసు గల మానసిక వికలాంగురాలు సిరి అనే బాలికను తల్లిదండ్రులు కాళ్లు చేతులు కట్టిపడేశారు. విషయం తెలుసుకున్న బాలల హక్కుల సభ్యులు బాలికను కాపాడారు. గణేష్ నగర్ కాలనీలో సిరి అనే చిన్న పాప మానసిక వికలాంగురాలు, అట్లాగే ఆ తల్లి కూడా సరిగ్గా పాపం చూసుకోవడం లేదండి. బాలల హక్కుల సంఘానికి సమాచారం అంతా జరుగుతుంది. బాలల హక్కుల సంఘం మీర్పేట పోలీసులు కలిసి ఆ పాపను రెస్క్యూ చేసి ఇప్పుడు చైల్డ్ లైన్ ద్వారా మానసికంగా సరిగ్గా లేని పిల్లలు ఫిజియాది కూడా పంపించడానికి ఏర్పాట్లు చేశారు. తల్లిదండ్రులు ఆడ మగపిల్లలే కావాలని చెప్పి ఆడపిల్లలకు పిల్లలకు అంటూ పోవడం, పిల్లలకు అంటూ పిల్లలు మానసికంగా బాగలేక సరిగ్గా చూసుకున్న వాళ్ళు వాళ్ళ పైన వేరే రకమైన ప్రయత్నాలు చేసి వాళ్ళని ఎట్లనో వదిలించుకోవాలని నిజంగా కూడా చాలా దుర్మార్గమైన విషయం. ఏదేమైనప్పటికీ కూడా నేను కోరుతున్నది ఏంటంటే, పిల్లలను పుట్టిన తర్వాత మీరు సాధలేని పక్షంలో ఉంటే ప్రభుత్వం హోమ్లను పంపించండి. తర్వాత ప్రభుత్వాన్ని కూడా నేను ఏమడుగుతాను, మానసికంగా బాగలేని అంటే మనం ఐడీగా అంటామంటే ఇంటెలెక్చువల్లీ డిఫరెంట్ చిల్డ్రన్ అంటాము, మానసికంగా ఒక వికలాంగులుగా ఉన్న పిల్లల కోసం ఇంతవరకు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకంగా హోమ్ అంటూ ప్రభుత్వం తరఫున లేదు. అట్లాంటి హోమ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అట్లాంటి పిల్లల్ని కూడా చూసుకోవాలని చెప్పేసి బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది.